गुरुभ्यो नमः। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नूतन विद्यार्थुलु अंतमंदी कूडा శుభోదయం। నా పేరు రామకృష్ణ, నరసన్నపేట పద్మావతి విద్యా సంస్థలో సంస్కృత ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను। ఒక మంచి భవిష్యత్తును కోరుకుంటూ పెట్టుకునే లక్ష్యాన్ని సాధించడానికి ఒక మంచి జీవితాన్ని పొందడానికి పద్మావతి విద్యను ఎంచుకున్న మీ పిల్లలంతమందికి కూడా పద్మావతి యొక్క సంస్థ యొక్క దీవెనలు ఉంటూ చదువులో ఎటువంటి అభివృద్ధిలో ఆటంకం రాకుండా సరస్వతీ మాతకు ప్రార్థన చేస్తూ ఉన్నాను। కరోనా కారణంగా పద్మావతి విద్య నూతన విద్యార్థులందరూ కూడా విద్యాలయానికి దూరం అయినప్పటికీ కూడా విద్యకు దూరం కాకూడదనే ఒక ఆలోచనతో మన పద్మావతి సంస్థ యొక్క యాజమాన్యం ఉపాధ్యాయులతో సహా అంతర్గత విద్యతో నేరుగా పిల్లల దగ్గరికే చదువు వెళ్ళాలి, పిల్లలు చదువులో ఎటువంటి ఆటంకం కూడా రాకూడదనే ఆలోచనతో ఈ రోజు నుంచి మనము ఆన్లైన్ తరగతులు ప్రారంభించడానికి ముందుకు వచ్చాం। పద్మావతి విద్యా సంస్థలో మనం చేరేందుకు ఎంపిసి బైపీసీ హెచ్ఈసీ సిఈసీ గ్రూపులు మనకు అందుబాటులో ఉంటాయి। ఎంపీసీ గాని సిఈసీ గాని హెచ్ఈసీ గాని బైపీసీ గాని ఏ గ్రూపులో కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం మనకి అందుబాటులో ఉంటాయి। అయితే దీనితో పాటు ఒక అవకాశం ఏంటంటే మనం 10వ తరగతి వరకు కూడా గ్రూప్ లాంగ్వేజ్ లో తెలుగు హిందీ ఇంగ్లీష్ కానీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి మనకి తెలుగు ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి, హిందీ ఉండదు। అయితే తెలుగుతో పాటు మనకి సంస్కృతం అనేది ఒక కొత్త లాంగ్వేజ్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి। అయితే ఆ సంస్కృతం ఏంటి అంటే తెలుగు ఒకవేళ తీస్తే సంస్కృతం ఉండదు, సంస్కృతం తీయాలని ఆలోచన ఉంటే తెలుగు ఉండదు। అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మనము ఎంచుకోవచ్చు, ఇంగ్లీషు కామన్గా ఉంటుంది। అయితే తెలుగుకి సంస్కృతంకి తేడా ఏంటంటే తెలుగు మనకి 99 మార్కులు సంపాదించవచ్చు, సంస్కృతము మనం 99 మార్కులు సంపాదించవచ్చు। సంస్కృతం అనేది వేద భాష, దేవ భాష, దేవతలు వాడే భాష సంస్కృతం, తెలుగులానే ఉంటుంది। సంస్కృతం యొక్క ప్రశ్నలు కూడా తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీషులో రాసుకోవచ్చు, సంస్కృతంలో రాసుకోవచ్చు। గ్రామర్ కూడా తెలుగులో సవర్ణ దీర్ఘసంధి అయితే సంస్కృతంలో కూడా సవర్ణ దీర్ఘసంధి ఉంటుంది। కాబట్టి మీకు ఏది ఆసక్తి ఉంటే అది మనకు తీసుకుని ఎంచుకునే అవకాశం మన పద్మావతి సంస్థలో ఉంది। అయితే పద్మావతి సంస్థ ఇంటర్మీడియట్ చదువుతో పాటు అనేక రంగాల్లో అనేక మార్గాల్లో ఉత్తమమైనటువంటి విద్యను అందిస్తూ పైతరగతులు పంపించేందుకు అనేక యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయించే అవకాశం అనేది మన పద్మావతి విద్యా సంస్థలో ఉంది। వారణాసిలో బిహెచ్యు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉంది, అలాగే బెంగళూరులో అర్జున్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం ఉంది, అలాగే పుట్టపర్తిలో సత్యసాయి విశ్వవిద్యాలయం ఉంది అనంతపురం జిల్లా। కాబట్టి ఇవే కాకుండా అనేక విశ్వవిద్యాలయాలతో పరిచయం ఉన్నటువంటి సంస్థ మన పద్మావతి విద్యా సంస్థ। అనేక విశ్వవిద్యాలయాల్లో మనం పరీక్షలు రాసి మనము అందులో ఎంపికైతే ఉత్తమమైనటువంటి విద్యతో మనం బయట అడుగు పెట్టొచ్చు। మొన్ననే పాలక మండలం కోడూరు గ్రామానికి చెందిన బిండు వినయ్ కుమార్
మన ఇంటర్మీడియట్ సెకండరీ రిలీజ్ అవుతూ సత్యసాయి విశ్వవిద్యాలయం పుట్టపర్తిలో ఎంపికయ్యాడు. కాబట్టి వాడు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఏంటని? నేను ఎలా అయినా సరే ఒక సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఎంపిక అవ్వాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. వాడు పెట్టుకునే లక్ష్యాన్ని మేము తీసుకుంటూ ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఎలాగైనా సరే ఈ పిల్లవాడికి సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఒక ఎంపిక కావాలి, సీట్ రావాలి. ఈ పిల్ల బిహెచ్ యూనివర్సిటీలో ఎంపిక అవ్వాలన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. కాబట్టి మనం పెట్టుకోవాలి ఈ పిల్లకి ఎలాగైనా సరే ఒక బిహెచ్ యూనివర్సిటీ సీట్ రావాలి. ఈ పిల్ల అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ సెలెక్ట్ అవ్వాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం. అలా లక్ష్యాలు పెట్టుకుంటూ విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు పద్మావతి ఉపాధ్యాయులు. కాబట్టి పద్మావతి సంస్థలో మీరు సంస్థను ఎంచుకున్నందుకు మీ యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మన పద్మావతి విద్యాలయంలో మీరు స్వాగతం పలుకుతూ ఈరోజు నేను ముగిస్తున్నాను.